ఇతిహాస క్షణానికి సాక్షిగా నిలిచింది కర్ణాటకలోని వాణి విలాస్ సాగర్ డ్యామ్. దాదాపు 88 ఏళ్ల తర్వాత డ్యామ్ పూర్తిస్థాయిలో నిండి మరువపారుతోంది. గత శుక్రవారం తూముల ద్వారా నీటిని విడుదల చేశారు. ఆసియా ఖండంలోనే అతిపెద్ద ప్రాజెక్టుగా పేరొందిన ఈ రిజర్వాయర్ను కర్ణాటక రాష్ట్రం చిత్తదుర్గం జిల్లా హిరియూర్ తాలూకా వాణి విలాస్ వద్ద నిర్మించబడింది. దశాబ్దాల తరువాత డ్యామ్ నిండి కోడి పడి నీరు పారుతున్న అద్భుత దృశ్యాన్ని చూసి రైతులు, ప్రజలు పులకించిపోతున్నారు. వాణివిలాస్ నుంచి దిగువకు వదులుతున్న నీరు గుమ్మఘట్ట మండలంలోని భైరవానితిప్ప ప్రాజెక్టుకు భారీ స్థాయిలో చేరే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.